నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం ఆత్మకూరులో చెత్త డంపింగ్ విషయంలో అడ్డుకున్న స్థానికులు సమస్య పరిష్కరిస్తామన్న అధికారులు శ్రీశైలంలో లోక కళ్యాణార్థం సీతలాదేవి హోమాన్ని నిర్వహిస్తున్నామన్న ఆలయ అర్చకులు ఆలగడ్డలో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న అధికారులు శుభ కార్యాలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతిస్తున్నామన్న అధికారులు కర్నూలు జిల్లా ఆత్మగూరు పట్టణంలో మున్సిపల్ సిబ్బంది వేస్తున్న చెత్తను స్థానికులు అడ్డుకున్నారు ఆదివారం చెత్తను డంప్ చేయడానికి వచ్చిన వాహనాలను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు మున్సిపల్ వాహనాలను అడ్డుకొని చెత్తను అంటించడంతో గ్రామంలో దట్టమైన పొగ రోడ్లపై వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ కార్మికులు వేసే చెత్తను వేరే చోట డంప్ చేయాలని కోరుతున్నారు శ్రీశైల పుణ్యక్షేత్రంలో లోక కళ్యాణార్థం సీతలాదేవి హోమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో రామారావు తెలిపారు ఉదయం 8:30 గంటల నుండి హోమ సంకల్పం గణపతి పూజ ఋత్విక్ వరణం తదితర కార్యక్రమాలను లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నామని సాయంత్రం హోమం నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి రామారావు పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఏకాంతంగా స్వామివారికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు 40 రోజుల పాటు జరిగే పాశుపత మృత్యుంజయ హోమం జూన్ 25వ తేదీన ముగుస్తుందని ఈవో తెలిపారు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ కిషోర్ సిఐ కృష్ణయ్య తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కరోనా నిబంధనలను పాటించని వారికి జరిమానాలు విధించామని కర్ఫ్యూ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలకు జరిమానా విధించామన్నారు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజలు అత్యవసరమైతేనే గాని బయటకు రావాలన్నారు నిబంధనలకు విరుద్ధంగా షాపులు తెరిచిన వారికి జరిమానా విధించామన్నారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఆళ్లగడ్డను కరోనా రహిత పట్టణంగా ఉంచాలని ప్రజలను కోరుతున్నామన్నారు अंदर की नमस्कार सर यह आलगड्ड पटण करोना नेपथ्य प्रभुत्व विधि कर्फ्यू पक्का अमल को 12 తర్వాత షాప్ రూములని మూపించడం జరిగింది ఆటో వాళ్ళు ఎవరైనా 2 వీలర్స్ అతిక్రమించి బయట తిరిగితే వాళ్ళకు జరిమానాలు విధించినాము వాళ్ళకి అవసరమైతే సీజ్ కూడా చేస్తున్నాము ఈ రోజు 8 మందికి ద్విచక్ర వాహనాలు ఆటోలకు కలిపి 2000 వరకు ఫైన్ వేశాము అలాగే ఎవరైతే షాపులు
మేకోకుండా సగం వరకు తెచ్చి లోపల బిజినెస్ చేస్తున్నారు వాళ్ళందరికీ నెక్స్ట్ టైం సీజ్ చేస్తాము పరిమితం చేశాము కనుక ప్రతి ఒక్కరూ 12 తర్వాత ఎటువంటి మూమెంట్స్ ఉండకూడదు 12 లోపల వాళ్ళని సకరపర్చుకొని లోపల ఉండాల అందరూ సహకరించాల ఈ ఆలగడ్డ పట్టణం కరోనా రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని అందరూ సహకారం ఉండాలని చెప్పి కోరుతూ ఆశిస్తున్నాను మీ అందరికీ తెలుసు మనం కర్ఫ్యూలో భాగంగా 12 గంటల వరకు మాత్రమే ప్రజలను పట్టణంలో తిరగడానికి వారి యొక్క పర్సనల్ థింగ్స్ పని చేసుకోవడానికి 12 గంటల వరకే పట్టణ పర్మిషన్ ఉంది దాని తర్వాత 12 తర్వాత షాపులు ఓపెన్ చేయడం కానీ పబ్లిక్ తిరగడం కానీ నిషిద్ధము కర్ఫ్యూ విధించడం జరిగింది కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ మెడికల్ సంబంధించి మాత్రమే మనము పర్మిషన్లు వాళ్ళని చెక్ చేసి పంపిస్తున్నాము మిగతా వారు ఎవరైనా అతిక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కేసులు నమోదు చేస్తున్నాము వెహికల్లో తిరిగే వాళ్ళకైతే ఫైన్లు కూడా ఇంపోజ్ చేస్తున్నాము ఇప్పటి వరకు మేము దాదాపు ప్రతిరోజు 1000 మంది కేసుల మీద షాపుల మీద పెట్టి షాపుల మీద పెట్టుకునే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం ప్రతిరోజు ఇప్పటికైతే మేము దాదాపుగా నేను మా ఎస్ఐ గారు కలిసి 20 నుంచి 30 కేసుల వరకు ఎంఏ కేసులు కట్టాము 6000 దాకా ఫైన్లు కూడా ఇంపోజ్ చేస్తాము అది కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది నైట్ వరకు వస్తాం జిల్లాలో శుభకార్యాలకు పెళ్లిళ్లకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతిస్తున్నామని అధికారులు తెలియజేశారు జిల్లాలో కోవిడ్ కేసులు వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మేరకు కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాల్స్ వారు పెళ్లిళ్లకు 20 మందిని మాత్రమే అనుమతించాలని లేకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం వారిపై కేసులు పెట్టి మండపాలు సీజ్ చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి హెచ్చరించారు కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాళ్లలో జరిగే పెళ్లిళ్లకు స్థానిక రెవెన్యూ అధికారులతో అనుమతి తీసుకోవాలన్నారు నిబంధనలకు విరుద్ధంగా 20 మంది కంటే ఎక్కువగా అనుమతిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లాలో ప్రజలు పెళ్లిళ్లు నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు అర్థం చేసుకొని 20 మంది మాత్రమే హాజరు కావాలన్నారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ చేతులను శానిటైజ్ చేసుకోవాలన్నారు జిల్లాలో ప్రజలందరూ కోవిడ్ వ్యాప్తి కట్టడికి సహకరించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కోరారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఆత్మకూరులో చెత్త డంపింగ్ విషయంలో అడ్డుకున్న స్థానికులు సమస్య పరిష్కరిస్తామన్న అధికారులు శ్రీశైలంలో లోక కళ్యాణార్థం సీతలాదేవి హోమాన్ని నిర్వహిస్తున్నామన్న ఆలయ అర్చకులు ఆలగడ్డలో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న అధికారులు శుభకార్యాలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతిస్తున్నామన్న అధికారులు ఆత్మకూరులో చెత్త డంపింగ్ విషయంలో అడ్డుకున్న స్థానికులు సమస్య పరిష్కరిస్తామన్న అధికారులు శ్రీశైలంలో లోక కళ్యాణార్థం సీతలాదేవి హోమాన్ని నిర్వహిస్తున్నామన్న ఆలయ అర్చకులు ఆలగడ్డలో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న అధికారులు శుభకార్యాలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతిస్తున్నామన్న అధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ ప్రశ్నించే హక్కు మీదే చూపించే సత్తా మాది వాయిస్ ఈజ్ యువర్స్